హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పూరి రత్న భాండాగారం 3వ తలుపు తెరిచారు, అసలు అందులో ఏముంది? దాని గురించి తెలుసుకునేందుకు మనతో పాటు విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. అసలు ఆ పూరి రత్న భాండాగారంలో బంగారు దొరికిందని కొంతమంది అంటున్నారు, ఇంకా మరేదో దొరికిందని కొంతమంది అంటున్నారు, అసలు ఏముంది విజ్ఞాన్ గారు? ఫస్ట్ మనకి అనంత పద్మనాభ స్వామి గారి నేలమాలికలు గురించి టాపిక్ వచ్చినప్పుడు చాలా మంది ప్రపంచం మొత్తం అంటే పెద్దగా ఫస్ట్ స్టార్టింగ్ అంత ఇంట్రెస్ట్ రాలా, ఒక్కొక్క తలుపు తెరిచే కొద్దీ ఇక మొత్తం ప్రపంచం అంతా చూడాల్సిన అవసరం వచ్చింది. అంత నిధి ఇక్కడే వినియరు కానీ ఇది. అలా ఒకటి ఒకటి తెరుచుకుంటూ వెళ్ళేసరి లాస్ట్ 6వ దగ్గర ఆగిపోయారు. అది తెరవకూడదు అని కొంతమంది చెప్పడం, సెంటిమెంట్ ఇవన్నీ అడ్డొచ్చేసరికి సరే అక్కడ దాకా వచ్చి ఆగింది. ఇకపోతే సేమ్ పూరి జగన్నాథ్ టెంపుల్లో కూడా కింద నేలమాలికలు 3 ఉన్నాయి, రత్న భాండాగారం అంటారు దాన్ని. అందులో 1, 2, 3 ఇప్పుడు 12 అడుగుల వెడల్పు, 9 అడుగుల పొడవు, 7 అడుగుల విడ్త్, ఈ ఇట్లా 12x9x7 ఈ షేప్లో ఒక్కొక్క హౌ గదులు ఉన్నాయి మందంతో. 2 అంటే అప్రాక్సిమేట్ 12 అని కాదు, 11.78, 7.58 అట్లా ఉండి రౌండ్ ఫిగర్స్ చెప్పేసా. సో ఇట్లా ఆ గది ఇంత ఉంటుంది, ఇంత చిన్న ఇంత గది బేసిక్గా. దాంట్లో అపారమైన నిధి సంపదనలు ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళ థాట్. ఇప్పుడు ఫస్ట్ది ఏంటంటే అంతర్గత నిధి, ఉత్సవాలకి అమ్మవార్లకి వాళ్ళకి వీళ్ళకి పండగలకి పబ్బాలకి వాడేవి పెడతారు, మళ్ళీ తీసి అందులో దాచుకుంటారు. ఇంకో దాంట్లో ఉండేది భక్తులు ఇచ్చే నిధి, కానుకల రూపంలో వచ్చేవి, అది ఆ రూమ్లో భద్రపరుస్తారు. ఎప్పుడో బ్రిటిష్ కాలం టైంలో లెక్కించినప్పుడు దీంట్లో ఒక 250 కిలోల ఇది ఉంది, 350 కిలోల వెండు ఉంది, 500 కిలోల అది ఉంది అని అప్పుడు ఏదో చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే కొనసాగుతూ వస్తుంది. ఇవన్నీ ఉన్నాయో లేవో చూసుకొని లెక్క పెట్టుకొని అందులో పెట్టేస్తున్నారు. ఇక థర్డ్ విషయానికి వస్తే అది దానికి 3 డోర్స్ ఉన్నాయి, 1, 2, 3 మూడు తలలు ఒక్కొక్కరి దగ్గర ఉంటుంది. అండ్ ఆ 3 తలాలు తెరిస్తేనే ఆ తలుపు తెరుచుకుంటుంది. ఆ ఒకటొచ్చి తెరిస్తే ఒకటోరు రాదు, 3 తెరవాలి, ఆ తలుపు తెరుచుకుంటుంది. ఆ తలుపు తెరుచుకుంటే దాని లోపల అపారమైన నిధి సంపదలు ఉన్నాయి అని చెప్పేసి ఒక వాదన. దానికి నాగబంధం ఉంది, భయంకరమైన విషవాయువులు అందులో ఉన్నాయి, అది తెరిస్తే మొత్తం అంతా ఊరంతా సర్వనాశనం అయిపోతుంది అని చెప్పేసి చాలామంది కూడా చెప్తున్నారు. సరే ఇంకా అసలు విషయానికి వెళ్తే, ఏదైనా సరే ఇప్పుడు మనం ఇంట్లో అయినా సరే డబ్బులు ఏమైనా దాచుకోవాలంటే సేఫ్టీ, బీర్వాలో ఒక లాకర్ ఉంటుంది. సేఫ్టీ అంటే అదే కదా, అంటే దాని ప్రొటెక్షన్ మనం అలా చూస్తాం, డైరెక్ట్ బీర్వాలో అట్లా పడేయం, దాని లోపల ఇంకో లాకర్, దానికో లాకేసి దీనికో లాకేసి పెట్టుకుంటాం. ఇంకా ఎక్కువ మన దగ్గర ఏదన్నా ఉంది అనుకుంటే దాని లోపల ఇంకొక పాస్వర్డ్ లాకర్ పెట్టి పెట్టుకుంటాం. అయినప్పటికీ సేఫ్టీ కావాలనుకుంటే బ్యాంకులో పెట్టుకుంటాం. కానీ ఆ రోజుల్లో కాపాడుకోవడానికి వాళ్ళ ఇంట్లలో బీర్వాలలో పెట్టుకునే వాళ్ళు కాదు ఈ నిధినంతా కూడా, ఎక్కడో లోపల నేలమాలికల లాంటి ప్రదేశాల్లో దాచుకునేవాళ్ళు. సరే దాచుకున్నాం బాగానే ఉంది, ఎవడు పడితే వాడు వచ్చి తీసుకోపోవచ్చుగా, దానికి భద్రత ఎలా వస్తుంది? సో ఆ భద్రత కోసం ఏం చేస్తారు వీళ్ళు అప్పట్లో, భద్రత లోపల నాగబంధం వేస్తారు అండ్ బాగా విషం కలిగినటువంటి పాములను వదులుతారు. అంటే కొన్ని 100 ఏళ్ల పాటు జీవించగలిగే శక్తి ఉన్నటువంటి విష పాములని, సర్పాలను అందులో వదులుతారు. ఆ తర్వాత వివిధ వాయువులతో కలిగినటువంటి విషవాయువులు దాంట్లో పెట్టి నాగబంధనం వేసి గట్టిగా టైట్గా చేస్తారు. ఇప్పుడు ఎవడైనా సామాన్య మానవుడు దాన్ని పగలగొట్టారనుకో, వచ్చే దాంతోనే వాడు స్పృహత పడిపోవాలి, సర్వనాశనం అయిపోతాడు. అండ్ అందులో నుంచి వచ్చే విషవాయువు కనీసం ఒక కొన్ని మీటర్స్ టెరిటరీ వరకు వ్యాపించి అక్కడ ఉన్న వాళ్ళందరూ పోతారు సేఫ్ సైడ్. సో అది ఇంకా తీసుకోవడానికి ఎవరి వల్ల కాదు, అయినప్పటికీ ఎవడన్నా తీసుకోవడానికి వస్తే ఆ పాములు వచ్చేస్తాయి బయటికి, కాపలా ఉన్నాయి. సో ఆ లోపు డ్యామేజ్ లోపు వీళ్ళు వెళ్ళి దాన్ని రక్షించుకోవచ్చు కదా ఇంత జరిగే లోపు, అలా సేఫ్టీగా పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు నిజంగా అలా ఉందా లేదా అనేది ఒక డౌట్, అలాగే ఉంది అని ఒక వాదన బయటకు వచ్చింది. అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారు అధికారులు, నిజంగా 1987లో ఒకసారి ఒక కమిటీ వేసి చెప్పారు తెరుద్దాము అని చెప్పేసి, ఆ టైంలో అక్కడి దాకా వెళ్ళారు కానీ భయం వేసింది.
నెక్స్ట్ ఇప్పుడు మొన్న బీజేపీ ఎలక్షన్ ముందు మేము తెరుస్తామని మాటిచ్చింది, ఇప్పుడు తెరవడానికి అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ వీళ్ళలో ఒక భయం ఏంటంటే అది డైరెక్ట్ సముద్రానికి లింక్ అయి ఉంటుంది, నువ్వు ఇట్లా తెరవగానే మొత్తం సముద్ర నీళ్ళంతా బయటకు వచ్చేసి పెద్ద ప్రళయం వచ్చి నగరం మొత్తం మునిగిపోతుంది అనేది ఒక వాదన. లేదు ఇందాక చెప్పినట్టు విషవాయువు విష సర్పాలు వీటన్నిటి ఉన్నాయా లేవా తెలియాలంటే నాగబంధం తెరవాలి అంటే మా కొంచెం మంత్రాలు కూడా తెలిసి ఉండాలి ఆ టెక్నికల్తో పాటు. సో వీళ్ళు ఒక ఆర్కియాలజీ టీమ్ని పెట్టుకున్నారు, టెక్నికల్ టీమ్ని పెట్టుకున్నారు, అలాగే మంత్రసాని హెల్త్ తీసుకున్నారు అండ్ ఈ ఇంత సేఫ్టీ. ఇప్పుడు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, సరే ఇంత సేఫ్టీగా బంగారం అందులో పెట్టుకున్నారు కదా, నాగబంధం వేసి విషవాయువులు వేసి ఇవన్నీ వేసి, మరి ఈ రాజు ఎవడైతే దాచుకున్నాడో వాడే తీసుకోవాలంటే ఎలా అనుకుంటే వాళ్ళకు ఆల్రెడీ తెలుసు కాబట్టి దాన్ని వేరే రూపంలో అంటే అక్కడ ప్రతిదానికి ఒక ఇదేంటిది విరుగుడు ఉంటుంది, ఇట్నుంచి వెళ్తే అది ఏమీ అవ్వదు అలాంటి ఏదో ఒక సిట్యువేషన్ క్రియేట్ చేసి వాళ్ళు తీసుకుంటారు. ఇకపోతే నిజంగా అలా ఉందా లేదా అనేది ఒక డౌట్, అలాగే ఉంది అని ఒక వాదన బయటకు వచ్చింది. అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారు అధికారులు నిజంగా 1987లో ఒకసారి ఒక కమిటీ వేసి చెప్పారు తెరుద్దాము అని చెప్పేసి, ఆ టైంలో అక్కడి దాకా వెళ్ళారు కానీ భయం వేసింది. నెక్స్ట్ ఇప్పుడు మొన్న బీజేపీ ఎలక్షన్ ముందు మేము తెరుస్తామని మాటిచ్చింది, ఇప్పుడు తెరవడానికి అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ వీళ్ళలో ఒక భయం ఏంటంటే అది డైరెక్ట్ సముద్రానికి లింక్ అయి ఉంటుంది, నువ్వు ఇట్లా తెరవగానే మొత్తం సముద్ర నీళ్ళంతా బయటకు వచ్చేసి పెద్ద ప్రళయం వచ్చి నగరం మొత్తం మునిగిపోతుంది అనేది ఒక వాదన. లేదు ఇందాక చెప్పినట్టు విషవాయువు విష సర్పాలు వీటన్నిటి ఉన్నాయా లేవా తెలియాలంటే నాగబంధం తెరవాలి అంటే మా కొంచెం మంత్రాలు కూడా తెలిసి ఉండాలి ఆ టెక్నికల్తో పాటు. సో వీళ్ళు ఒక ఆర్కియాలజీ టీమ్ని పెట్టుకున్నారు, పూరి జగన్నాథ్ టెంపుల్ తెరిస్తే ప్రళయం వస్తుంది, మనుషులు చచ్చిపోతారు, నగరం మునిగిపోతుంది, డైరెక్ట్ సముద్రంకి లింక్ ఉంది అనేది మాత్రం ఇప్పుడు అబద్ధం అయిపోయింది. ఎందుకంటే తలుపులు అయితే తెరిచారు, సముద్రం అయితే బయటికి రాలా, కానీ లోపల ఏదో ఉంది. పెద్ద మొత్తంలో బంగారం ఉందంటారా? బంగారం ఉందా, నగలు ఉన్నాయా, ఇంకేమైనా ఉందా అనేది ఇంకా వాళ్ళకి చెప్పాలా. యాక్చువల్గా ఇప్పటివరకు అయితే లెక్కలేని చెప్పాలా మనకి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఆదివారం సాయంత్రం, మేబీ సోమవారంకి కానీ మంగళవారం కానీ తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చాలా కిరికీర్లు ఉన్నాయి. ఇంతకుముందు కూడా మూడోది తాళం ఉంది కదా, మూడు తాళాలు ముగ్గురు దగ్గర ఉన్నాయి, ఒక తాళం పోయింది అని కంప్లైంట్ వచ్చింది, తర్వాత దానికి నకిలీ దొరికిందండి అని చెప్పి ఇంకొకరు వచ్చారు తెర మీదకి. సో ఇట్లాంటి వాదనలు ఉన్నప్పుడు ఆ ముగ్గురు కలిసి కూడా ఒక మైండ్ సెట్గా తయారై దీన్ని ఏమైనా దోచారా అన్న అనుమానాలు జనాల్లో ఉన్నాయి. సో దన్నిటికీ ఆన్సర్ రావాల్సి ఉంది. ఫస్ట్ వీళ్ళు క్యాలిక్యులేషన్స్ వేసుకుంటారు, బ్రిటిష్ టైంలో లెక్కించినప్పుడు ఏ ఉన్నాయి, ఇప్పుడు అందులో అవన్నీ ఉన్నాయా లేవా ఒక క్యాలిక్యులేషన్కి వస్తే తర్వాత వీళ్ళని విచారణ ఏమైనా చేస్తారు, లేదా ఫస్ట్ అసలు ఏం దొరికింది అనేది అయితే ప్రభుత్వం ప్రజలకైతే చెప్పుద్ది, కొంచెం టైం తీసుకుంటుంది అంతే. థ్యాంక్ యూ సో మచ్.